భారతీయ సంస్కృతిలో కుటుంబానికి మూలం స్త్రీ. ఆమె జీవించే పద్ధతిపైనే కుటుంబ మరియు ఆర్థిక ఉన్నతి ఆధారపడి ఉంటాయి అని చాణక్య నీతిలో చాణక్యుడు చెబుతాడు. ఖర్చుపై నియంత్రణ లేని స్త్రీ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించని స్త్రీ, రోజు స్నానం చేయని స్త్రీ గృహంలో దరిద్రం సంభవించడానికి కారణం అవుతారని, అలాంటి వారి వల్ల ఇంకా ఎన్నో చెడు ఫలితాలు ఉంటాయని చెబుతాడు. ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఖర్చుపై నియంత్రణ లేని స్త్రీ. ఈ రోజుల్లో ఇద్దరూ పనిచేస్తేగాని కుటుంబం సాఫీగా నడవడం లేదు. ఈ క్రమంలో ఖర్చులపై నియంత్రణ తప్పనిసరి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనాన్ని సేవ్ చేసుకోవడం కూడా తప్పనిసరి. అయితే ప్రతి ఇంట్లోనూ ఇద్దరు పనిచేసే సంస్కృతి కనిపించదు. ఒక్కోసారి కేవలం భర్త మాత్రమే పనిచేస్తూ భార్య ఇంటి పట్టునే ఉండడం సాధారణంగా చూస్తూ ఉంటాము. ఇటువంటి కుటుంబాల్లో ఆర్థిక ఒడిదుడుగులు తప్పవు. దీనికి తోడు ఇంటి స్త్రీ ఖర్చు విషయంలో నియంత్రణ లేకుండా ప్రవర్తిస్తే ఇక ఆ భారమంతా భర్తపై పడుతుంది. కొందరు స్త్రీలైతే కనీసం భర్తకు కూడా తెలియకుండా గృహంలోని డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది ఇంటి ఆర్థిక స్థితిని దిగజార్చడమే కాకుండా భర్తకి మనోవేదన మరియు నిర్వేదాన్ని కలిగిస్తాయి. ఎంతో కష్టించి పనిచేస్తేగాని ఆమాత్రం ధనం ఇంటికి చేరడం లేదు అనే సత్యాన్ని ఆమె గ్రహించడం లేదు అని భర్త ఆవేదన చెందవలసి వస్తుంది. ఇది ఆ ఇంట్లో అశాంతిని నింపే అవకాశం ఉంటుంది. అటువంటి భార్య ఉన్న పురుషుడు జీవితంలో ఆర్థికంగా ఎదగలేడు సరికదా. మనశ్శాంతిని కోల్పోతాడు, పనిపై ఫోకస్ చేయలేడు. అది మరింత ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి అటువంటి స్త్రీని ముందే గమనించి వివాహ సమయంలోనే తిరస్కరించాలి అని చాణక్యుడు చెబుతాడు. ఎక్కువ సమయం నిద్రించే స్త్రీ. సూర్యోదయం తర్వాత కూడా నిద్రించే స్త్రీ ఉన్న ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదని మన పెద్దలు చెబుతారు. ఇది అక్షర సత్యం. ఇంటిలో జరిగే సకల శుభాలకు మూలం స్త్రీ. అటువంటి స్త్రీలు సూర్యోదయం తర్వాత కూడా నిద్రించడం ఆమె కుటుంబ సభ్యులకు ఎటువంటి పనిలోనూ విజయం పొందకుండా అడ్డుపడుతుంది. గృహంలో దరిద్రం సంభవించడానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో ప్రాచీన కాలం నుండి గృహంలో స్త్రీలు వేకువ జామునే నిద్రలేవడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఇప్పటికీ పల్లెల్లో స్త్రీలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇంటి పనులు అన్నిటినీ చేస్తూ ఉండడం మనం చూడవచ్చు. ఇటువంటి అలవాట్లకు మన సంస్కృతే మూలం. ఇటువంటి అలవాట్లను మార్చుకుని మెలగమని చాణక్యుడు సూచిస్తాడు. నుదుటున సింధూరం. చాలామంది స్త్రీలు పగలంతా సింధూరం ధరించినా రాత్రి సమయానికి దాన్ని తొలగించి నిద్రించడం చూస్తూ ఉంటాం. ఇది అశుభం, అమంగళకరమని చాణక్యులు చెబుతారు. ఇటువంటి స్త్రీలు తమ భర్తలకు దురదృష్ట సంఘటనలు జరిగే అవకాశాలను పెంచుతారని, అంతేకాకుండా భర్తలు చేసే ఏ కార్యక్రమంలోనూ సఫలత ఉండదు అని, కాబట్టి ఆ అలవాటు మార్చుకోమని చెబుతాడు. నల్ల వస్త్రాలు ధరించే స్త్రీ. చాలామంది ఆడవారికి నల్లటి వస్త్రాలు ధరించే అలవాటు మరియు ఇష్టం ఉంటాయి. అయితే నలుపు వస్త్రాలు వారికి ఎంతమాత్రం శుభకరం కాదు అని చాణక్యుడు చెబుతాడు. ఇది ఇంటిలోకి అశుభాన్ని కోరి తీసుకువస్తుంది అని, వారి కుటుంబానికి భర్తలకు దురదృష్టకర సంఘటనలు జరిగేలా చేస్తుంది అని వారిస్తాడు. కాబట్టి అటువంటి పనులు చేయవద్దు అని, నలుపు వస్త్రాలు ఎంతమాత్రం శుభకరం కాదని సూచిస్తాడు. గురువారం తలస్నానం. గృహస్థాశ్రమంలో స్త్రీలు గురువారం తలస్నానం చేయకూడదు అని, అది అమంగళకరమని, ఈ విధంగా చేస్తే ఇంటిలో దరిద్రం సంభవించడానికి అవకాశం ఉంటుంది అని, గృహంలో నకారాత్మక శక్తులను ఈ పని ఆకర్షిస్తుంది అని హెచ్చరిస్తాడు. మాంసాహార భోజనం. మంగళ మరియు శనివారాల్లో మాంసాహార భోజనం చేయకూడదు అని, అందున మరి ముఖ్యంగా గృహాశ్రమంలో ఉన్న స్త్రీలు ఈ విషయంలో మరింత కఠినంగా ఉండాలని, ఇటువంటి అలవాటు గృహంలో లేనిపోని అవాంఛనీయ సంఘటనలకు కారణం అవుతాయని హెచ్చరిస్తాడు. స్నానం వ్యక్తిగత పరిశుభ్రత. ప్రతిరోజు స్నానం చేయని స్త్రీ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించని స్త్రీ గృహంలో దరిద్రం తాండవించడానికి కారణం అవుతుంది అని, అటువంటి అలవాట్లు వెంటనే వదిలేయాలి అని, ఈ విషయంలో భర్త ఆమెకు మార్గదర్శిగా ఉండాలి అని చాణక్యుడు చెబుతాడు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఉండని ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉండదు అని, ఆ ఇంట్లో ఎటువంటి కార్య సఫలత ఉండదు అని, కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యం పాలు అవుతూ ఉంటారని, కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని,
ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిశుభ్రతకు తావివ్వకుండా ఉండాలని సూచిస్తాడు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.